ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 1178 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. ద్వారకామాయ వద్దకి నానా సాహబ్ గారు చేరుకొని సాయికి నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు. వెంటనే అతను, సాయి కొంచెం ఆలస్యమైంది, నేను పక్క గ్రామంలో కొంతమంది పిల్లలు చదువుకోవడానికి పాఠశాల లేక ఇబ్బంది పడుతుంటే వారి కోసం అని చెప్పి ఈరోజు పాఠశాల మొదలు పెట్టాము మీ పేరు మీద. ఈ యొక్క కార్యక్రమానికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలనుకొని ఇక్కడికి షేడీకి వచ్చాను. కాకపోతే మీరు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళారని తెలిసింది సాయి. ఈ యొక్క శుభవార్తని మీకు ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా బహుమతి రూపంలో అందజేయాలని ఇలా వచ్చాను అని అంటారు. వెంటనే సాయి, నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది నీవు ఇలా చేసినందుకు అని. ఆ తర్వాత సాయి, చూడండి, నిజం చెప్పాలంటే మనం ఒక గురువుకి బహుమతి రూపంలో విలువైన వస్తువులు అలాగే ఇతరితవి ఇవ్వడం కాదు, ఇలా నానా సాహెబ్ లాగా నిస్వార్థమైన మనసుతో చేయగలిగిన సహాయాన్ని నలుగురికి చేయగలగడం. నేను అదే కోరుకునేది. వీలైతే ఇతరులకి సహాయం చేయగలగాలి. ఆ స్థాయిలో ప్రతి ఒక్కరూ ఉండాలి. అందరం కలిసి ఇటువంటి మంచి పనులు చేయడానికి ముందుకి సహకరిద్దాము. నాకు ఇటువంటి పల్లకీలు అవసరం లేదు, ఇంకా ఇతర విలువైన బహుమతులు అవసరం లేదు. అటువంటి విలువైన బహుమతులని తీసుకువచ్చే క్రమంలో మంచి స్నేహితుల మధ్య గొడవలు జరుగుతాయి, అలాగే చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి రావడం మొదలవుతుంది. స్నేహితులు ఎప్పటి నుంచో ఉన్నవారు కూడా శత్రువులుగా మారడానికి పరిస్థితులు మారిపోతూ ఉంటాయి అని చెప్పి సాయి బాధాకరంగా అలా కేశవ తాత్య గురించి చెబుతారు. వెంటనే పక్కనే ఉన్న బాయిజమ్మ, సాయి నాకు తెలుసు వీళ్ళ అందరూ బహుమతులు మీకోసం తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారని, కానీ ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించనే లేదు. ఒకవేళ నేను ఇలా జరుగుతుంది అని అనుకుని ఉన్నట్టయితే ముందుగానే ఆపేసి ఉండేదాన్ని అని అంటారు. వెంటనే సాయి, చూడండి బాయిజమ్మ, ఇందులో మీ తప్పిదం ఏమీ లేదు అనగా వెంటనే తాత్య, అమ్మా నిజానికి తప్పిదం అంతా మాది. విషయం ఏమిటి అంటే మేము గొప్ప మేము గొప్ప అని సాయికి బహుమతులు ఇవ్వాలి అని అభిప్రాయం పడ్డామే, కానీ మేము ఇలా స్థాయికి మించి ఇస్తూ కూడా ఇతరులని ఇలా మధ్యలోకి దూరుస్తూ అవమానపరిచే ప్రయత్నాలు చేస్తున్నామని ఊహించలేకపోయాము. ఇవి సాయికి ఇష్టం ఉండదు అని తెలిసి కూడా చేశాము, చూసావా, ఇది మా తప్పు అని అంటారు. కేశవ్ కూడా, హా సాయి పొరపాటు జరిగింది అనగా వెంటనే సాయి, మీ ఇద్దరూ క్షమాపణలు చెప్పుకొని నాకు ఒక హగ్ ఇస్తారా అనగా వెంటనే వాళ్ళ ఇద్దరూ అలా ఎదురుగా చేరుకొని వెంటనే నా వలన తప్పిదం జరిగిపోయింది కేశవ్ అని తాత్య అంటాడు. వెంటనే తాత్య, లేదు నా వల్లనే పొరపాటు జరిగిపోయింది, నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. ఇద్దరం కలిసి వ్యాపారం మొదలుపెట్టి నేను ఒంటరిగా నిన్ను వదిలేసి వెళ్ళాను. ఇప్పటి నుంచి వ్యాపార బాధ్యతలలో కూడా నేను నిమగ్నమవుతాను, జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి మాట ఇవ్వగా వెంటనే తాత్య, లేదు నేను కూడా పొరపాటు చేశాను. నీవు నిజంగానే ప్రహ్లాద్కి మాట ఇచ్చి ఉండొచ్చు, ఎవరికి చెప్పకుండానే సాయి ముందే ఆ యొక్క బహుమతిని నేను తెరిచి చూపిస్తానని, అది నేను కనీసం ఆలోచించకుండా నిన్ను అందరి ముందు అవమానించేలాగా మాట్లాడాను, నా వలన పొరపాటు జరిగింది, క్షమించు, నేను కొంచెం ఆవేశంతో కోపంతో నిన్ను అవమానపరిచాను అని అలా ఒకరినొకరు క్షమాపణలు అడుగుతారు. వెంటనే ఆ తర్వాత ఒకరినొకరు అలా ఆప్యాయతగా హత్తుకోగా, ఇంతలో సాయి, నేను అడిగింది మీ ఇద్దరు నన్ను హత్తుకోండి అని, కానీ మీ ఇద్దరు ఒకరినొకరు ఇలా హత్తుకోవడం నాకు నచ్చింది అనగా వెళ్ళ ఇద్దరు సాయి దగ్గరికి చేరుకొని అలా సాయికి పాదాలకి నమస్కరించి సాయికి దగ్గరైపోతారు. వెంటనే సాయి, మీ ఇద్దరు ఎల్లవేళ ఇలాగే ఉండాలి, నలుగురికి సహాయం చేసే స్థాయిలో అని ఆశీర్వదిస్తారు. వైపు మిల్లులో పనులు చేస్తూ ఉంటారు కార్మికులు. వారిలో ఒక వ్యక్తి, మొట్టమొదటిసారి సాయి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాము, దాదాపు సాయి ఈ పాటికి ద్వారకామాయ వద్దకి చేరుకొని ఉండి ఉంటారు. ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి నాడు సాయి దగ్గరికి చేరుకొని సాయి ఆశీర్వాదం తీసుకునేవాళ్ళం, కానీ ఈ సంవత్సరం వెళ్ళలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది, మనసంతా ఏదో కీడు శంకరిస్తున్నట్టుగా ఉంది అనగా, ఇంతలో మరో వ్యక్తి, సాయి ప్రతిసారి మనకి ఏ అవసరమైనా కూడా ముందు నుండి సహాయం చేసేవాళ్ళు, కానీ ఈరోజు డబ్బు ఆశతో మనం ఇలా సాయి దగ్గరికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చాము, నాకు కూడా సాయిని కలవాలని ఉంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఈ మాటలు అలా శ్రద్ధ వింటాడు.
వెంటనే అతనికి తన భార్య మాట్లాడిన మాటలు గుర్తు వస్తాయి. ఏమిటండి, ఈరోజు గురు పౌర్ణమి, ఈరోజు కూడా మీరు ఇలా మిల్లుకు వెళ్ళా అంటున్నారేమిటి అనగా, వెంటనే అతను, చూడు నేను సాయి కోసమని చెప్పి ఇదిగో ఈ యొక్క గొడుగుని కొనుగోలు చేశాను, దీన్ని మీరు తీసుకొని వెళ్ళి సాయికి బహుమతి రూపంలో నేను ఇస్తున్నట్టుగా ఇవ్వండి, సాయికి బహుమతి ఇస్తున్నాను, అలాగే గురువుకి ప్రాధాన్యం ఇస్తున్నాను అని నా మనసుకి అనిపిస్తుంది, తద్వారా ఈరోజు నేను ప్రశాంతంగా వెళ్ళి మిల్లులో పని చేస్తాను, మనకి ఎక్కువ మొత్తంలో డబ్బు కూడా లభిస్తుంది అనగా, వెంటనే ఆమె, చూడండి మీరు ఈ మధ్యకాలంలో మిల్లులో పనిచేస్తూ పిల్లవాడి మీద ఎక్కువ శ్రద్ధ తీసుకోలేకపోతున్నారు, అటువంటి సమయంలో కూడా సాయి పిల్లవాడు ఎక్కడ చెడిపోతాడోనని జాగ్రత్త తీసుకొని ప్రతిరోజు తనని కలుస్తూ తనని అలా మంచి మార్గంలో పెడుతున్నారు, అటువంటి సాయి కోసం కనీసం మీరు ఒక్కరోజు కూడా కేటాయించలేరా అని బాధపడుతూ అడుగుతుంది. వెంటనే అలా ఆ మాటల్ని శ్రద్ధ గుర్తు చేసుకుని, చూడండి ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయండి, ఇదేమీ పెద్ద ఇష్యూ కాదు, మీరు ఈరోజు ఇక్కడికి వచ్చి పని చేసినందుకు మీకు డబ్బు లభిస్తుంది కదా, సాయి కూడా చెబుతూ ఉంటారు పని ముఖ్యం మొదట అని, మరి అటువంటప్పుడు మీ అందరూ మీ కుటుంబాల కోసం ఈ పనులు చేస్తున్నారు కాబట్టి ఇంకా ఏమాత్రం అనవసరంగా ఆలోచించకుండా మీరు మొదట పని మీద దృష్టి పెట్టండి, మన అందరం బహుమతులు సాయికి పంపించాము కదా, ఇది ఒక రకంగా మంచి శుభశకునమే, సాయి కూడా సంతోషిస్తారు, అందరూ పని చేయండి అని అలా పనిలో నిమగ్నమవుతారు. రేపు ద్వారకామాయి వద్ద సాయి తనకు వచ్చిన బహుమతులని చూడండి, ఎవరెవరికి ఏ బహుమతులు కావాలి, వాటి అవసరం ఎక్కువగా ఉంది అనిపించిన వారు మీరు తీసుకొని వెళ్ళండి, మిగతా మిగిలిపోయిన బహుమతులని నేను మందిరంలో భద్రపరుస్తాను, తద్వారా మీరు ఇచ్చినవి అన్నీ భగవంతునికి చెందుతాయి అని అలా సాయి చెప్పగా, వెంటనే వాళ్ళ అందరూ సంతోషిస్తారు. ఇంతలో సాయి, చూడండి వేణునాదాన్ని స్వామివారికి నేను ఇస్తాను, అలాగే ఇచ్చిన దుప్పట్ని కింద అందరం కూర్చోవడం కోసమని చెప్పి నేల మీద పరుస్తామని, అలాగే పళ్ళాన్ని హారతికి ఉపయోగిస్తామని ఇలా సాయి అన్ని బహుమతుల గురించి చెప్పడం మొదలు పెడతారు. వెంటనే భీమ, సాయి మీకు బహుమతులు ఇచ్చాము, ఆ బహుమతులని మీరు నలుగురికి ఉపయోగపడేలాగా చేస్తున్నారు చూసారా, ఇది ఇంకా మంచి కార్యం, మాకు చాలా సంతోషంగా ఉంది సాయి అనగా, వెంటనే పక్కనే ఉన్న మహల్సపతి గారు, సాయి అందరం కలిసి ఈ ద్వారకామాయిని మీకు నచ్చే విధంగా ఇలా తయారు చేశాము సుందరంగా, మీకు ఇది నచ్చిందా అని అడుగుతారు. వెంటనే సాయి, హా మహల్సపతిజీ, ఇది మీ అందరి కష్టం, చాలా బాగుంది, మీ అందరూ కలిసి నా కోసం ఇలా తయారు చేయడం నాకు ఆనందాన్ని ఇచ్చింది, మన అందరం కలిసి ఇప్పుడు భోజనం చేద్దాము, చాలా రోజుల తర్వాత అందరం ఇలా మరలా కలిసాము కదా అని అందరినీ అలా కూర్చోమంటారు. మీ అందరూ నా కోసం ఇలా సిద్ధం చేసిన దాని మధ్యలోనే కూర్చొని భోజనం చేద్దాము అని చెప్పి అలా అందరూ మాట్లాడుకుంటారు. ఇంతలో వారందరూ, సాయి మేము మిమ్మల్ని మొదట ఇదిగోండి ఈ పీఠం మీద కూర్చోబెడతాము అని చెప్పి అలా పీఠం మీద కూర్చోబెడతారు పిల్లలు. వెంటనే ఒకరి తర్వాత ఒకరు సాయి గురించి పాట పాడుతూ అందరూ సాయిని మైమర్చిపోయేలాగా అలా సంతోషకరంగా మాట్లాడతారు, పాటలతో సాయిని మెప్పిస్తారు, చాలా సంతోషిస్తారు సాయి. ఆ తర్వాత బాయిజమ్మ మిగతా వారు అందరూ కలిసి కొంచెం భోజన ఏర్పాట్లు చేస్తారు. అలా భోజనం సిద్ధమైపోవడంతో సాయి స్వయంగా, ఈరోజునే మీ అందరికీ నేను వడ్డిస్తాను, మీ అందరూ నా కోసం ఇంత కష్టం చేసి దీన్ని చక్కగా తయారు చేశారు కదా, అటువంటి మీకు నేను కూర్చోపెట్టి భోజనం వడ్డిస్తాను అని అలా సాయి అందరినీ సిద్ధం కమ్మని చెబుతారు. రేపు ఉపాధ్యాయ అలా నడుచుకుంటూ కార్మికుల దగ్గరికి చేరుకోగా ఒక వ్యక్తి చోటోపాధ్యాయ అని పిలవడం మర్చిపోతాడు. వెంటనే అతను, చూడు నీవు నా పేరుని తప్పుగా పిలిచినా కూడా మరేం పర్వాలేదు, నేనేమీ అనుకోను, ఈరోజు నీవు పనిచేయడానికి వచ్చావు చూసావా, అది నిజంగా చాలా సంతోషకరమైన శుభవార్త అని చెప్పి ఆ తర్వాత, శ్రద్ధ ఒకసారి ఇలా రా నేను నీతో మాట్లాడాలి అని అంటారు. వెంటనే అతను, మీరు ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు, చూస్తుంటే మీకు ఇష్టమైన చేప లభించినట్టుగా ఉంది అనగా, వెంటనే అతను, అంతకంటే మంచి శుభవార్త రా అని చెప్పి అలా పక్కకు తీసుకొని వెళ్ళి, చూడు ఈరోజు మిల్ ఇన్స్పెక్షన్కి అధికారులు వచ్చారు, ఈరోజు వచ్చిన వారిని
ప్రస్తుతం ఈరోజు సెలవు అయినప్పటికీ కూడాను కొంతమంది కార్మికులు పనిచేయడానికి వచ్చారు అని చెప్పడంతో అతను చాలా సంతోషించాడు. అలాగే ఒక మంచి శుభవార్త కూడాను, ఇదిగో నీ కోసమని చెప్పి నీవు వీళ్ళ అందరినీ ఒప్పించినందుకు కమిషన్ నీకు ఇస్తున్నారు. అలాగే వీళ్ళ అందరి పైన నీవు పనిచేయించే పోస్ట్ని నీకు ఇస్తున్నారు అనగా అతను ఆశ్చర్యపోతూ నిజమా అని అడుగుతారు. వెంటనే అతను, హా, ప్రతిరోజు నీవు ఓవర్ టైం చేస్తే నీకు 3 రూపాయలు వచ్చాయి కదా, నీవు మామూలు షిఫ్ట్ చేస్తేనే ఇప్పుడు నీకు 3 రూపాయలు వస్తాయి, అదే కాక ఓవర్ టైం చేస్తే ఇంకొక రూపాయి ఎక్కువ వస్తుంది కూడాను, నా తర్వాత స్థానంలో నీవే ఉండి వీళ్ళ అందరితో పని చేపించే బాధ్యత ఇప్పుడు అధికారులు ఇవ్వమని చెప్పి చెప్పారు. ఇప్పటి నుంచి నీకు జీతం రావడమే కాదు, నీవు చాలా చక్కగా ప్రతిరోజు నీవు ఏమాత్రం సెలవులు తీసుకోకుండా మిల్లుకు వచ్చి అందరితో పని చేయించాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది అనగా వెంటనే అతను, డబ్బు వస్తుంటే నేనెందుకు రాను, నాకు కావాల్సింది డబ్బు, ఇటువంటి మంచి అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తాను అని అంటారు. వెంటనే అతను, ఇది నీ జీవితంలో ఒక మంచి వార్త కదా, ఈరోజు ఈ మిల్లు పని పూర్తయిపోయిన తర్వాత మన ఇద్దరం కలిసి పట్టణం వెళ్దాము, అలాగే ఇద్దరం కలిసి తాగుతూ అలాగే చేపలు తిందాము అనగా వెంటనే అతను, నాకు అలవాటు లేదు, నేను ఎప్పుడు తినింది లేదు మాంసాహారం కూడా అని అంటారు. వెంటనే అతను, అయ్యో నేను పెడతా అంటుంది, అలా చేపని కాదు కేవలం మన ఇద్దరం పార్ట్నర్స్గా ఇప్పుడు నా తర్వాత స్థానంలో నీవు ఉన్నావు కాబట్టి వెళ్ళి కొంచెం తాగుదాము, ఎందుకంటున్నానంటే మన ఇద్దరం ఇప్పటి నుంచి ఒక మంచి స్నేహితులం, అలాగే ఇవి ఇటువంటి ప్రమోషన్స్ వచ్చినప్పుడు సర్వసాధారణంగా ఇలా మిల్లులో పనిచేసే వాళ్ళు తాగుతూ ఉంటారు, నీకు ఆ విషయం తెలియనట్టుగా ఉంది అనగా వెంటనే అతను, ఈరోజు గురు పౌర్ణమి కదా, నేను ఇటువంటి పనులు చేయను, చాలా శుభమైన రోజు కాబట్టి మరోసారి ఎప్పుడైనా వెళ్దాం అని అంటారు. వెంటనే అతను, చూడు ఎవరిని గురువుగా భావిస్తావు, నీకు ఎవరైతే సహాయం చేశారో వారిని కదా, ఈరోజు నేను నీకు ఇంత మంచి అవకాశం కలగజేశాను, ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు నాతో కలిసి తాగే అవకాశం లభించినందుకు నీవు ఇంకా సంతోషంగా ఉండాల్సి ఉంటుంది, అది నీవు బాగా గుర్తుపెట్టుకో, నేను నీకు ఇస్తున్న ఒక మంచి అవకాశం, మన మధ్యన ఒక మంచి అనుబంధం కూడా ఏర్పడుతుంది అని అలా అతన్ని ఒప్పిస్తారు. మరోవైపు సాయి అక్కడ ఉన్న వారందరినీ అలా కూర్చోపెట్టి భోజనం వడ్డిస్తూ ఉండగా తాత్య కేశవ్ కూడా సహాయం చేసే పనిలో నిమగ్నం అవుతారు. వెంటనే సాయి, చూడండి మీ ఇద్దరు కూడా కూర్చోండి, నేను అందరికీ స్వయంగా నా చేతులతోనే ఈరోజు కిచడీ వడ్డించాలనుకుంటున్నాను అని చెప్పి అలా సాయి వడ్డిస్తూ ఉంటారు. ఇంతలో విశ్వాస్ చాలా బాధగా ఉంటారు. వెంటనే సాయి, ఏమైంది, ఏదో ఆలోచనలో ఉన్నావు, ఏమిటి విషయం అని అడుగుతారు. వెంటనే అతను, సాయి మా నాన్నగారు నాతో అసలు సమయం గడపడం లేదు, అతను పూర్తిగా మారిపోయారు, నాకు చాలా బాధగా అనిపిస్తుంది అనగా వెంటనే సాయి, చూడు నీవు ఒకటి గుర్తుపెట్టుకో, మీ నాన్నగారు మనసు ఎప్పుడూ మారదు, మీ నాన్నగారు నీకోసమే కష్టపడుతున్నారు, కొన్ని సందర్భాల్లో ఇటువంటి పరిస్థితులు నెలకొంటాయి, ఒకటి గుర్తుపెట్టుకో, పగలు వచ్చిన తర్వాతనే రాత్రి వస్తుంది, రాత్రి చీకటి పోయిన తర్వాత తిరిగి మరలా పగలు వస్తుంది, కొన్ని సందర్భాల్లో మార్పులు జీవితంలో వస్తాయి చూసావా, ఆ మార్పులు అనేవి కూడా సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి, కాబట్టి నీవు ఈ యొక్క విషయాల గురించి కొంచెం జాగ్రత్తగా ఉండు, తప్పకుండా రామచంద్ర ప్రభు నీ ప్రార్థన వింటారు, శ్రద్ధా సబూరితో ఉండు అని సాయి ధైర్యాన్ని ఇచ్చి అలా అందరికీ కొంచెం కొంచెంగా ఆ కిచడీని మరలా వడ్డిస్తూ ఉంటారు. రాత్రి సమయానికి విశ్వాస్ తండ్రి అలా పట్టణం నుంచి నడుచుకొని తాగి వస్తూ కింద పడబోయే సమయానికి సాయి వచ్చి పట్టుకుంటారు. చూడు నీవు అదుపు తప్పి కింద పడబోయావు, జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది కదా శ్రద్ధ అని అంటారు సాయి. వెంటనే అతను, సాయి పొరపాటున జారి పడబోయాను, ధన్యవాదాలు సాయి, ఈరోజు గురు పౌర్ణిమ, గురు పౌర్ణమి రోజు నేను మిమ్మల్ని వచ్చి కలవాలనుకున్నాను, మనస్ఫూర్తిగా నేను మీకు ఇప్పుడు ధన్యవాదాలు చెబుతున్నాను, అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నాకు ప్రమోషన్ లభించింది, నాకు చాలా సంతోషంగా ఉంది, ఇటువంటి మంచి రోజున ఇటువంటి గొప్ప మంచి ప్రమోషన్ లభించినందుకు అనగా వెంటనే సాయి, నీవు నిజంగానే మంచి శుభవార్త చెప్పావు, నీకు శుభాకాంక్షలు, అలాగే ఈ యొక్క మంచి శుభవార్తని నీవు ఇంట్లోని వారితో జరుపుకుంటున్నావా అని అడగగా, హా సాయి, అందరి కోసం నేను ప్రత్యేకంగా బహుమతులు తీసుకొని వస్తున్నాను, మీకోసం కూడా ఉదయం గొడుగు పంపించాను, మీకు అది నచ్చిందా అని అడుగుతారు. వెంటనే సాయి, హా నచ్చింది
నీవు ఇప్పుడు ఏవైతే బహుమతులు తీసుకువస్తున్నావో వాటిని ఇంటికి తీసుకొని వెళ్ళి అందరితో కలిసి ఈ మంచి శుభవార్తని పంచుకో. వాళ్ళ అందరినీ ఎప్పటికీ బాగా చూసుకో. కుటుంబమే సర్వస్వం అనేది గుర్తుపెట్టుకో. ఒక మంచి నిర్ణయం నీవు తీసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అని అలా సాయి చెప్పగా అతను అలాగే అని చెప్పి నెమ్మదిగా నడుచుకొని అక్కడి నుంచి వెళ్తారు. ఇంతలో సాయి తప్పకుండా ఆలస్యమైనా కూడా మంచి మార్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ మార్గంలోనికి రావడానికి కొన్ని సందర్భాల్లో మనం ముళ్ళుల్ని కూడా తొక్కి ముందుకు వెళ్తూ ఉంటాము. ఆ తర్వాతనే మనకి తెలిసి వస్తుంది ఏది సరైన మార్గం అనేది అని అలా మాట్లాడుతూ ఉంటారు. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.